వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్ డాట్ కామ్ నమస్తే సురేష్ గారు నమస్కారం సెప్టెంబర్ మాసానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పన్నెండు రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ప్రత్యేకించి ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు పరిహారాలు అడుగుతూ ఉంటుంటారు మరి అందులో భాగంగానే సింహరాశి వారికి మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో ఉషా గారు రాశి ఫలాలు తెలుసుకోవటం మన యొక్క ఫండమెంటల్ రైట్ ఇప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే మన రాశి గురించి మనం తెలుసుకోవచ్చు మన నక్షత్రం గురించి మనం ఎవరు తెలుసుకుంటారు మన ఇచ్చిన గొప్ప జ్ఞానం మనకి వేదాలలో మనకి సంబంధించిన వేదాంగల్లో ఒక భాగంగా జ్యోతిష శాస్త్రం ఎందుకు పెట్టారంటే ధర్మార్థ మోక్షాలు సాధించడానికి ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడి చక్కగా చేసుకోవాలి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీకి ఎలా ఉండాలని ఉద్దేశించి ఇవన్నీ మనకి పెట్టారనమాట మనం సెప్టెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుక చూసుకుంటే ఈ మంత్ యొక్క విశేషత ఏమంటే మనకి భాద్రపద మాసం స్టార్ట్ అయిపోతుంది మనందరికీ తెలుసు భాద్రపద మాసం శ్రద్ధ చతుర్దశి రోజు మనం వినాయక చవితిని జరుపుకుంటాం అన్నమాట సో ఈ మంత్ రావటంతో మనకి వినాయక చవితితో వచ్చేస్తుంది సో ఈ పండుగను పురస్కరించుకొని కూడా వీళ్ళు అలా ఉంది అనేది మనం చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి సింహరాశి వరకు మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదాలు ఇవి కాకుండా నామం ప్రకారం కనుక చూసుకుంటే పేరు కనుక చూసుకుంటే వాళ్ళకి మా మీ ము టా టీ టు టే ఈ అక్షరాలు మోరార్లసి సౌండ్ ఉన్న వాళ్ళు కూడా సింహరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత వచ్చి మనకి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి పదహారవ తేదీ నుంచి కన్యరాశిలోకి వెళ్తూ ఉన్నారండి దానికి ముందు సింహరాశిలో ఉంటారు బుద్ధుడు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి సింహరాశిలో ఉంటారు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలో పద్దెనిమిదో తారీఖు తర్వాత ఎంటర్ అవుతారండి మంగళుడు వచ్చేటప్పటికి మిథుని రాశిలో ఉంటారండి ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకు సూక్ష్మ గోచారం అంటారు సమరీగా సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి స్థాననాశనం తర్వాత భూలాభం అర్ధక్షయం విత్తసిద్ధి అని నాలుగు రకాలు చెప్తారు ఇందులో ఏమంటే వాళ్ళకున్న ప్లేస్లో ఒక పొజిషన్లో కానీ ఎక్కడన్నా కొంచెం మార్పు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే డీ ప్రమోషన్ కానివ్వండి వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి కొంచెం ఇబ్బంది పడే పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత భూ లాభం ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళకి భూమి ద్వారా చాలా లాభం వస్తుంది అర్ధ ఈ కొన్ని క్రమంలో వీళ్ళు ధనాన్ని కూడా వృధాగా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ధనం పొందుతారు రెండు చూపిస్తుంది ధనాన్ని వృధాగా పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి కానీ వీళ్ళకి రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి అదే ఫిఫ్టీన్త్ టు థర్టీ ఎయిత్ గనక మనం చూసుకుంటే ధనం అగైన్ ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది భూలాభం చూపిస్తుంది ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది టోటల్గా ప్రాస్పరిటీ ఈ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక మంచి అభివృద్ధితో ముగుస్తుంది అని మనం చెప్పుకోవాలన్నమాట మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు సెకండ్ హౌస్లో ఉన్నాడండి అండి ఎయిత్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది టోటల్గా సూర్యుడు యొక్క పొజిషన్ అంత సరిగా లేదు అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపత్య వ్యధా నిష్కల్పం కృషి వాణిజ్య అని చెప్పేసి అంటారు అంటే వీళ్ళు ఏదైనా గనక పనులు కనుక చేస్తే నీచబుద్ధి ఒక ఏదో ఒక స్మార్ట్గా చేసేద్దామన్న ఒక థాట్స్ వచ్చేస్తాయి తర్వాత దుర్మార్గులతో సహవాసం పెట్టే అవకాశం ఎక్కువ ఉంది బ్యాడ్ కంపెనీ అంటారు మీ చుట్టూ మంచి పనులు మంచి వాళ్ళని పెట్టుకునే బాధ్యత ఇది మీదే తర్వాత మనసులో శంక అనవసరంగా తలనొప్పి ఇచ్చుండి వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏదైనా గనక పని గనక చేస్తే అందులో అనుకున్నంత లాభం ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వీళ్ళకు ఉండదండి అందులో పర్టికులర్గా సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఈ టెన్ డేస్లో వాళ్ళకి అనుకున్న పనులు ఈ విషయాల్లో అయ్యే అవకాశం ఉండదు ధననాష్టం ఎక్కువ జరుగుతుంది వీళ్ళని చేసే చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక మీ చుట్టూ చాలా మంచి వాళ్ళని పెట్టుకోలేదు సెకండ్ టైం రిపీట్ అవుతుంది మీరు దుర్మార్గులు బ్యాడ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతే మీరు అంతే మీ తలతో మీరే కొరుకున్నట్లు ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది జాగ్రత్తగా ఉండాలి తర్వాత మిత్రులతోటి శత్రువులతో బంధువులతో ద్వేషం ఎంతో వాళ్ళతో ద్వేషం అంటే మీరు చెడ్డ కంపెనీ ఉంది కాబట్టి మీ మంచి కోరే వాళ్ళు వెళ్ళొద్దు అంటారు కాబట్టి అందుకని మీరు మంచి మీ బంధువులతోటి శత్రువులతోటి మిత్రులతో గొడవ పెట్టుకోకుండా చక్కగా వాళ్ళతో ఉంటే మీకు చాలా మంచి కలుగుతుంది అదేవిధంగా ఎయిత్ హౌస్లో చెడి పనులు చేయటం వల్ల శత్రులతో వైరము ప్రయాణాల వల్ల ఇబ్బందులు తర్వాత విచారకరమైన వార్తలు అనే అవకాశం ఎక్కువ ఉంది శారీరకంగా కష్టపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి టోటల్గా అధికారులతో కూడా ఇబ్బంది ఉంది కాబట్టి సూర్యుడు వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా అంత అనుకూలంగా లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం ఇంకొకటి ఏమంటే మనకి కుజుడు వచ్చేటప్పటికి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా చాలా యోగ్యతను ఇస్తారని మనం చెప్పుకోవాలి అందులోనూ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ కుజుడు వీళ్ళకి చాలా యోగ్యంగామైనా ఉన్నారన్నమాట ఏ విషయాల్లో బాగుంటుందంటే వాళ్ళకి ధనలాభం చూపిస్తుంది సంతోషకరంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసేసుకుంటారు ధైర్యంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది సర్వ రోగాల నుంచి విముక్తి పొందుతారు భూలాభం కూడా కలుగుతుంది సూర్యుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టిన కుజుడు వీళ్ళకి యోగ్యతను ఇవ్వటం వల్ల రెండు బ్యాలెన్స్ ఏ చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి కుజుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి ఈ మంతంతా వీళ్ళు కుజుడికి చాలా యోగ్యతను ఇస్తడం వల్ల వీళ్ళకి ధనధాన్య లాభము కీర్తి మనసుకు సుఖము పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు నూతన వస్తువులు సేకరణ చేస్తారు వివాదరహితంగా శత్రు లేకుండా ఉంటారు ఓ పక్క శత్రువులకి ఇబ్బంది పెడుతున్నా కానీ బట్ వీళ్ళు చాలా ట్రాక్టికల్గా వాటిని హ్యాండిల్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తారండి తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి శుక్రుడికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి ఒక్క సూర్యుడు మాత్రం యోగించట్ల కానీ మిగతా అన్ని చాలా అనుకూలంగా ఉన్నాయి అందులోని వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి గౌరవప్రదమైన మాటలు వీళ్ళు ఏదైనా మాట చెప్తే చాలా హానరబుల్గా తీసుకొని వెంటనే రియాక్ట్ అవటము తర్వాత ధనం కానీ వేరే విషయాల్లో కానీ చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి నైన్త్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల కూడా గురువులపై భక్తి వీళ్ళకి బాగా పెరుగుతుంది తర్వాత వంశానికి సంబంధించిన వాళ్ళ ఆచారాలన్నింటిని చక్కగా ఫాలో అవుతూ ఉంటారు సనాత ధర్మాన్ని చక్కగా ఫాలో అవుతూ ఉంటారు పెద్దలపై గౌరవం కలిగి ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కడికైనా దూర ప్రయాణాలు కనుక ప్లాన్ చేసుకుంటే వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది పుణ్యక్షేత్రాలు కానీ ఏమైనా కానీ చేసుకుంటే మనం ఒక రకంగా చూసుకుంటే సూర్యుడు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు మిగతా కుజుడు తర్వాత శుక్రుడు ఇద్దరు చాలా యోగ్యంగా ఉన్నారు కాబట్టి ఓవరాల్ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పాలి ఇందులో గనక మనం మఖానక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సూపర్ బుద్ధి చెప్పాలన్నమాట వాళ్ళకి ధనలాభం ఉంది సంపద ఉంది క్షేమం ఉంది ఐశ్వర్యం ఉంది ఎవరైనా కనుక మఖానక్షత్రం వాళ్ళు అంటే వాళ్ళు పవర్ స్టారే తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మృస్తాన్నం చక్కగా ఫంక్షన్లు అటెండ్ అయ్యి మంచి భోజనం చేస్తారు ధనలాభం ఉంటుంది సౌక్యం ఉంటుంది సంపద ఉంటుంది క్షేమంగా ఉంటారు ఐశ్వర్యం ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఎవరికండి పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఓన్లీ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మాత్రం అనుకున్న పని ఏదో ఒక దాంట్లో ఆటంకం వచ్చి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది బట్ హోల్ మంత్ అంతా చాలా బాగుందని చెప్పాలి మన ఉత్తర నక్షత్రం వచ్చేటప్పటికి వీళ్ళకి ఫంక్షన్స్లో చక్కగా ముష్టాన్నం బాగా ఫుడ్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తారు ధనలాభం ఉంటుంది ఓవరాల్గా సౌక్యం ఉంటుంది క్షేమంగా ఉంటారు వీళ్ళకి ఒక్క దాంట్లో అతిగా భయపడిపోయే సిచ్యువేషన్ వస్తుంది యాక్చువల్గా మీరు అంత భయపడిన అవసరం లేదు చాలా అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అది ఒకటి తర్వాత వీళ్ళకి ఏదో ఒక మరణ భయం అయ్యో నాకు హెల్త్ బాగాలేదే హెల్త్ బాగాలేకపోతే ఏదో ఫాల్ అవుతున్న ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది కాకుండా మనం ఈ మంత్ పూర్వ పాల్గొని అంటే మనకి పుబ్బ నక్షత్రం వాళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మెంటల్గా ప్రెషర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అది మంత్ అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బట్ మనకి ఉత్తర పాల్గొని అగైన్ బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కాకుండా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు గురువుకు సంబంధించిన శుక్రుకి సంబంధించిన లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అధికంగా ఒత్తిడులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న వాటిని గమనించుకొని చాలా చక్కగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి మనకి వినాయక చవితి పండగ కూడా వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు భక్తి శ్రద్ధలుగా కనుక ఆచరించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని వాళ్ళు ఏ పని చేసినా కానీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నామండి తప్పకుండా సార్ మీరు అన్నట్టుగాని సంవత్సరా వాళ్ళకి కలిసి రావాలని కోరుకుందాం అండ్ దాంతోపాటు చాలా మంది అడిగేది ఏంటంటే ఎప్పుడైతే మనం రాసులు గురించి మాట్లాడుతూ ఉంటుంటామో మీరు చెప్పినట్టుగా మరి మా జీవితంలో కొన్నిసార్లు జరగట్లేదు అంతా బాగుందని చెప్పినా ఇక్కడ ప్రాక్టికల్లో ఒకసారికి అనుకూలించట్లేదని మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు జాతకతో ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉంటూ ఉంటాయో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళకి కనకదార హోమం అటెండ్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి సార్ అసలు వేదిక ఆస్ట్రాలజీ మనకి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలని అద్భుతాలను చేయడానికి కావాల్సిన రహస్యాలు మొత్తం అందులో ఉన్నాయండి అన్ఫార్చునేట్ థింగ్ ఈ జనాలకి తెలవదు ఓకే జ్యోతిషం అంటే అది ఒక మూఢనమ్మకం అనుకుంటారు అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఈ శాస్త్రాన్ని ఆస్ట్రేక్కి తదాకంగా మన మహారాష్ట్రలు ఇచ్చిన దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి టెక్నికల్గా తెలిసిన వాళ్ళు సబ్జెక్ట్ ఆథెంటిక్గా తెలుసుకున్న వాళ్ళు ఉండాలని మనకు కోర్సు లాగా పెట్టామండి చక్కగా అందులో జాయిన్ అవుతున్నారు నాకు చాలా సంతోషకరం విదేశాల నుంచి వచ్చి జాయిన్ అయిపోయి ఉదయం ఉదయాన్నే యూకే మార్నింగ్ ఎయిట్ కంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నెదర్లెక్సేసి వాళ్ళు క్లాసులు అటెండ్ అవుతున్నారు తర్వాత వాళ్ళు ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఎంత ఉందని మేము ఇంకా హెల్ప్ చేస్తాం మీకు ఏం కావాలి సపోర్ట్ రావటం ఇలా చూస్తే చాలా నేను ఏమి విషయం అయితే స్టార్ట్ చేస్తున్నాను అది స్లోగా దాంట్లోకి వెళ్ళిపోతున్నానండి ఇలా ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలండి ఎంత చక్కటి ఆథెంటిక్ కోర్సు నేర్చుకొని మీ ఇంట్లో మీ హారోస్కోప్లు అందరూ చేయాలని చెప్పేసి ఇది కాకుండా కొంతమందికి అనేది ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయలేని కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది ఫైనాన్స్ కానివ్వండి పిల్లలు రిలేటెడ్ కావండి మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కనుక మనకి వాళ్ళకి మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి శాస్త్రం ప్రకారం వాళ్ళకి చూసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చండి మీరు చెప్పినట్లు ధర్మార్థ కామం వక్షాల్లో ధర్మము అర్థము కామము అని చెప్పారు కానివ్వండి ఫస్ట్ వచ్చేటప్పటికి అర్థం కూడా చెప్పారండి ఓకే ధనం సంపాదించడం మనిషిగా యొక్క హక్కు అండి మనం ఏం చెప్పుకోవాలంటే ఆయుష్ ఉండాలి నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి ఎప్పుడైతే ఆయు నెక్స్ట్ మీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ప్రయారిటీ అన్నట్టు ధనం సంపాదించాలి మనకి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తారండి ధనం సంపాదించేటప్పుడు ప్రతి క్షణం మనం బతుకుంటాం జీవితాంతం బతుకుంటాం మనకి చావు లేదన్నట్లు ధనం సంపాదించుకోవాలంటే అందుకని ధనం ఉంటే కదా ఆ తర్వాత మనం ఇంకొకరికి ఇంకొకరికి ఏదైనా చేయగల ధనమే మన దగ్గర లేకపోతే మనం వేరే వాళ్ళకి ఏమైనా వస్తాం అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారండి ఓకే కొంతమంది అప్పులు చేసి ఉంటారు అప్పులు మళ్ళీ తిరిగి రావు తర్వాత వచ్చేటప్పటికి ఇళ్ళకి డబ్బు ఆ డబ్బు వీళ్ళకి తిరిగి రాదు తర్వాత ఇలా రకరకాల ఆధునిక బాధలు కనుక ఎవరైనా కనుక ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మన కనక దారాన్ని ఒక ప్రోగ్రామ్ని ఓకే వేదాలు చెప్పిన సోత్రాలు చెప్పిన మహరులు చెప్పిన ఒక లాగా చేస్తుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ కనుక వాళ్ళ దీక్ష బట్టి మనకి పో ప్రోగ్రామ్ కనుక చేసుకుంటే వాళ్ళు త్రీ టు సిక్స్ మంత్స్లో వాళ్ళకి ఎక్కడెక్కడ ధనం మొత్తం అయిపోయిందో ఆ మొత్తం బ్లాక్స్ అన్ని పోయేసి ధన మనం చాలా చూసామండి సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం తప్పకుండా మీరు అన్నట్టుగానే చాలా మందికి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ కనకదార హోం ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ హోమానికి కనుక ఒకసారి మీరు అటెండ్ అయినా లేదా ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా కాల్ చేయొచ్చు అండ్ దాంతోపాటు రాసులు విన్న తర్వాత జాతకరీత్యా ఏదైతే ప్రాక్టికల్కి వచ్చేసరికి కొన్ని అనుకూలించట్లని ఎవరైతే అనుకుంటున్నా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో మనం సరి చేసుకుంటే బాగుంటుందా అక్కడ నుంచి మన జర్నీ బాగుంటుందన్న వాటిపైన అవగాహన అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు సురేష్ గారు అపాయింట్మెంట్ కావాలి అనుకున్న కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారితే మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్